ఓం శ్రీ కృప్యో నమ ఓం శ్రీ రామచంద్రమూర్తి నమో నమ రామాయణం మూడవ భాగం రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు ఆ నగరం పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు ఉండేది యోజనమంటే తొమ్మిది మైళ్ళు ఆ నగరం మధ్యలో రాజు ప్రసాదంలో దశరథ మహారాజు నివాసం ఉండేవారు ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడు సుగంధ దూపాలతో ఉండేవి ధాన్యం చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అందరూ ధర్మం తెలిసిన వాళ్లే ఎవడికి ఉన్న దాంతో వాడు తృప్తిగా ఉండేవారు అందరూ దానం చేసేవాళ్ళు సత్యమే పలికేవాళ్ళు అందరూ ఐశ్వర్యవంతులే ఆవులు గుర్రాలు ఏనుగులతో ఆ నగరం శోభిలేదే చెవులకి కుండలములు లేనివాడు కిరీటం లేనివాడు మెడలోపల మెడలో పూలహారం లేనివాడు హస్తములకు ఆభరణం లేనివాడు దొంగతనం చేసేవాడు నాస్తికుడైన ఆ అయోధ్య నగరంలో లేడు దశరథ మహారాజ్కి ఎనిమిది ప్రధాన ఎప్పుడు సహాయం చేసేవారు వాళ్ళ దృష్టి జయంతుడు విజయుడు సిడు అర్ధసాధకుడు అశోక్ అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు వశిష్ఠుడు వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్వికులు ఇతరమైన బ్రాహ్మణులు మంత్రులు కూడా ఉండేవారు ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు పని చేయడం తెలిసిన వాళ్ళు ఇంద్రియములను నిగ్రహించిన వాళ్ళు శ్రీమంతులు శాస్త్రం తెలిసిన వాళ్ళు సావధాన చిత్తం కలిగిన వాళ్ళు ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజ్కు ఒక బాధ ఉండేది వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది ఆయనకి అప్పటికి అరవై వేల సంవత్సరాలు నిండిపోయాయి ఆయనకి అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంతుడిని పిలిచి ఋత్విక్కులైన వశిష్ఠుడు వామదేవుడు మరియు ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు అందరికీ తన ఆలోచన చెప్పాడు అందరూ సరే అన్నారు అశ్వమేధ యాగానికి కావలసిన సంభారములన్నీ తెప్పించి సరియో నదికి ఉత్తర తీరంలో యాగమంటప నిర్మించారు దశరథ మహారాజు దక్షిణ నాయకుడు ఆయనకి మూడొందరికి పైగా భార్యలున్నారు కానీ పత్రులు మాత్రం కౌసల్య సుమిత్ర కైకేయి తను యాగం మొదలు మొదలుపెడుతున్నాడు పెడుతున్నాడు కాబట్టి తన పత్రుల్ని దీక్ష స్వీకరించమన్నాడు అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు సనత్ కుమారో భగవాన్ పూర్వం కదితవాన్ కదా ఋషి నాం పుత్రాగమం ప్రతి పూర్వకాలంలో ఒకసారి సనత్ కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు కుమారుడు లేక అశ్వమేధ యాగం చేస్తాడు ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు కాని అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామి యాగం కూడా చేయాలి ఈ రెండు యాగాల్ని చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు ఆయన ఆ యాగాల్ని చేస్తేనే బిడ్డలు పుడతారని సన్నిత్ కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనను తీసుకురండి అన్నాడు అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋషశృంగుడి గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో విమండక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా అక్కడ అలా వెళ్తున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేత స్థానం నుంచి కదిలిన వీర్యం సరోవరంలోకి పడింది ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయన ఆయనకి ఋషశృంగుడు అని పేరు పెట్టారు ఆ భిమండక మహర్షి ఋషశృంగకి సమస్త వేదాలు శాస్త్రాలు విజ్ఞయాగాదులు అన్ని చెప్పాడు కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు అంటే విషయ సుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాతులు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడ్డం మానేశాయి దేశంలో క్షామం వచ్చింది ఋషశృంగుడు కాని మన దేశంలో అడుగు వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు వెంటనే రాజు మంత్రుని పిలిచి విషయం చెప్తే ఋషిశృంగుని తీసుకురావడం మా వల్ల కాదు ఏమి కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు ఎంతైనా మంత్రుడు కనుక ఒక మాట అన్నారు ఇంద్రియార్థై అభిమతై నరచిత్త ప్రమాధిభి ఋషశృంగుడికి కూడా ఇంద్రియాలు మనస్సు ఉంటాయి వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయ సుఖాల వైపుకు రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేషాన్ని పంపిస్తే విభండకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋషశృంగుడి మనసు ఆకర్షించి ప్రలోభ పెడతారు అప్పుడు ఆయనే వాళ్ళు వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు ఆ వేషాలకు విభండకుడి మీద ఉన్న భయం వల్ల వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడటం నాట్యం చేయటం మొదలుపెట్టారు ఒకరోజు విభండకుడు లేని సమయంలో గానం విన్న ఋషశృంగుడు ఆ గానం వస్తున్న వైపు వెళ్లాడు అక్కడున్న ఆ వేషం చూసి వాళ్ళు పురుషులే అనుకుని మహాపురుషులారా మీరు మా ఆశ్రమానికి రండి మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు అందరూ విభండుకుడు ఆశ్రమానికి వెళ్ళారు తరువాత ఆ వేష్యులు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఆ రిషశృంగుడిని గట్టిగా కోగులించుకుని వెళ్ళిపోయారు మరునాడు ఆ రిషశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి ఆ వేష్యాన్ని చూడాలనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఈసారి వాళ్ళు ఆయన్ని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు సరే అని అందరూ బయలుదేరారు ఆయన అలా అంగదేశంలో దేశంలో అడుగుపెట్టగానే తత్రచ ఆచి ఆ మహాత్మనే జగత్ ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది వెంటనే రోమపాదుడు శృంగడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్లిన తన కుమార్తె అయిన శాంతనిచ్చి వివాహం చేర్పించారు కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు అక్కడ ఎనిమిది రోజులు ఉన్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా అని అడిగాడు రోమపాదుడు ఆనందంగా పంపించాడు దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్లాడు స్వస్తి లోకా లోకాసంస్థ శనుభవంతో సర్వేజనా శుకనోభవంతో శుభం భూయాత్ శేషశర్మ గారి సౌజన్యంతో గలం మీ గౌతమి జై శ్రీరామ్